హాయ్ అండి, ఐరా జీనీ వర్ల్డ్స్కి స్వాగతం అండి, వెల్కమ్ అండి. ఈరోజు మేము హైదరాబాద్ టు చెన్నై ఫ్లైట్లో వెళ్తున్నాము. మేము మా వెహికల్ కార్ తీసుకొని గేట్ నెంబర్ 8 అన్నారు, 8-9. ఫ్లైట్లో లగేజీ, టికెట్స్, బోర్డింగ్ పాస్, ఫ్లైట్లో ఎంటర్ అవ్వటం, అవన్నీ మాకు ఫస్ట్ టైం, ఇవన్నీ కొత్త. అందుకనే ఫస్ట్ ఫ్యామిలీతో ఒకసారి పెళ్ళికి వెళ్ళి వస్తున్నాం. ఫస్ట్ టైము మ్యారేజ్లో మా తమ్ముడు పెళ్ళి ఉంటే వెళ్తున్నాము. చూడండి, అందరూ లోకల్గా ఇక్కడే, ఎవరైనా ఇక్కడే కార్ ఆపుకొని ఇక్కడ ఆగి అక్కడ లగేజ్ పెట్టుకునే స్టాండ్ తీసుకొని గేట్ నెంబర్ 8కి వెళ్ళాలి. 8కి వెళ్ళిపోయి బోర్డింగ్ పాస్, ఆ లగేజ్ ఇచ్చేసేస్తే అది చూడండి, లగేజ్ పెట్టుకునే వచ్చేసి అందరూ ఫ్యామిలీస్తో అందరూ వచ్చారు మార్నింగ్. అంటే మన ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు ఒక 2 అవర్స్ ముందే ఉండాలని అన్నారు. అందుకే మేము 2:30 అలా లేచి ఫ్రెషప్ అయ్యి లగేజ్ ఏమైనా ఉన్నాయి అన్నీ మొత్తం చూసుకొని వచ్చాము. వచ్చి 1 కార్ తీసుకొని వచ్చాము. అంటే 1 డేలో అక్కడ మనం పెట్టుకోవచ్చు అంట, డైలీ 300 అంట కార్ పెట్టుకున్నందుకు. అంటే రిటర్న్ ఫ్లైట్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకోవచ్చు. కానీ మేము ఒకరోజు రావట్లేదు, ఒక 2 రోజులు ఉండాలని మనం కార్ ఇచ్చేసాము వెనక్కి, డ్రైవర్ ఇచ్చి పంపించేసాము ఇంట్లో పెట్టమని. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, శంషాబాద్. గేట్ నెంబర్ 8 నుంచి ఎంటర్ అయ్యాము లోపలికి మేమంతా, మా పెద్ద పాప, నేను, మా ఆయన, 3 పిల్లలం. వచ్చాము ఫ్లైట్లోకి, ఎంటర్ అయ్యాము. చూడండి చాలా బాగుంది, ఈజీగా ఉంది, పెద్ద మనకి ఏం తెలీదు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎవరైనా చెప్తారు అడిగితే, లేదా వాళ్ళు మన ముందు ఎలా ప్రొసీడ్ అవుతున్నారో అలా మనం ప్రొసీడ్ అయితే సరిపోయింది. వాళ్ళు ఎలా ఉంటున్నారో అంతని బట్టి మన ముందు వాళ్ళు సేమ్ లగేజ్ తీసుకొని ముందుకెళ్ళి ఆ లగేజ్ ఇచ్చేసి బోర్డింగ్ పాసులు తెచ్చుకుంటున్నారు. మేము అంతే చేసాము. మా హస్బెండ్, మా హస్బెండ్ కొంచెం ఫస్ట్ టైం కదా, అడిగితే మంచిదిలే అని అడిగారు. తర్వాత మేము అక్కడ మొహం కడుక్కోవడానికి టాయిలెట్కి అవన్నీ ఉన్నాయి లోపల, ఆల్మండ్ హౌస్ అని, వాచెస్, కాఫీలు, చాక్లెట్స్, అవన్నీ షాపింగ్లు అన్నీ ఉన్నాయి లోపల. మనం మనకి ఇష్టమైనది అన్నీ తీసుకొని చేసుకోవచ్చు. అంటే ఏదైనా కొనుక్కోవచ్చు, గిఫ్ట్ ఐటమ్స్ లాగా డ్రెస్సులు ఉన్నాయి అన్నీ. అంటే ఏదైనా చిన్న చిన్నవి ఎమర్జెన్సీ అవన్నీ కూడా ఉన్నాయి. తీసుకుంటున్నాను బోర్డింగ్ పాస్, ఆ లగేజ్ ఇచ్చేసేసి. 2 లగేజెస్ మా ఇరవై రెడ్ కలర్ బ్యాగ్స్ మావి, 2 కొత్తగా ఈ ఫ్లైట్ జర్నీ కోసమే కొన్నాము. 2 దాదాపు 2000 అయినాయి, 2-3000 అయినాయి అవన్నీ. చూడండి ఈజీగా, అంటే మాకు కొంచెం సర్ప్రైజ్గా ఏంటంటే, కొడా శ్రీనివాసరావు బ్రదర్ కనిపించారు మాకు టికెట్ అక్కడ. ఆయన నడుచుకుంటా వెళ్తుంటే కనిపించారు, కానీ నేను సెల్ఫీ తీసుకోలేకపోయాను. అది చూడండి, మొత్తం ఎయిర్పోర్ట్ లోపల అంతా ఇట్లానే ఉంది, బాగుంది లోపలంతా, బాగుంది మెయింటెనెన్స్. బయట అయితే కొంచెం యావరేజ్గా ఉంది బయట అంతా. ఏమైనా 5:30 అలా వచ్చేసాము, 5:30 లోపలికే వచ్చేసాము. ఇంకా 115 గేట్ కాడ ఉన్నాము మళ్ళీ, ఆ ఫ్లైట్ కాడ. ఇండిగో ఫ్లైట్ అన్నమాట మేము ఎక్కేది. అందరూ ఫ్లైట్ టికెట్స్ అన్ని తీసుకున్నాము. టికెట్స్ అవన్నీ తీసుకున్నాక లగేజ్ ఇచ్చేసాము. తీసుకున్న తర్వాత ఫ్లైట్ టేకాఫ్ అవుతుందండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ అన్నమాట. ఇది మేము ఉండేది హైదరాబాద్లోనే. మా ఫస్ట్ నాకు భయం వేసిపోయింది, నేను బస్సు లాగి విడిచికెళ్తున్నాడని. తర్వాత జరిపించినట్టు బైక్ లేపాడు, జెట్ వీలర్ ఎక్కినట్టు ఫ్లైట్ నాకు అనిపించింది. తర్వాత వచ్చేసి కొంచెం తిప్పినట్టుగా తిప్పుతాడు అనమాట, చిన్నగా వంచి తిప్పుతాడు కొంచెం, అక్కడ భయం వేసింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాము. చూడండి రెక్కలు అను చక్రం కాడ ఉన్నాను నేను, విండో సీటు ఇటు సైడ్ నేను. ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం భయం ఉంది. కొంచెం 6:05 అన్నాక 6:05కే స్టార్ట్ అయిపోయాము.
చక్క బల్లి తీసుకెళ్ళాడు టేక్ ఆఫ్ అయ్యాము. చూడండి పైనుంచి వీడియోస్ తీస్తున్నాను ఇవంతా పైనుంచి. నాగార్జున బ్రహ్మానందం అంటారు చూడండి సార్, సార్ సార్ చివరిలో చిన్నగా కనపడుతుంది అంటే ఫ్లైట్ స్టార్ట్ అయిందంటే కాదు ఇంకా స్టార్ట్ కాలేదు అని అట్లా అనమాట. నాకు ఇవన్నీ ఫస్ట్ టైం అయినా కొంచెం ధైర్యం చేశాను. నాకే కొంచెం భయం వేస్తుంది, కళ్ళు మూసుకొని మళ్ళీ వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. చాలా బాగుంది అనిపించింది వ్యూవర్స్లోకి, ఎవరి ఇల్లు ఏంటి. నాకు అన్ఈజీగా కొంచెం కాఫీ తాగాను నేను అక్కడ, కాఫీ తాగినాక కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. కొంచెం చూడండి 3,000 కిలోమీటర్ల పైన ఎత్తున్నాం మేము ఫ్లైట్లో, అంటే మేఘాల పైన ఉంటాం అన్నమాట మనము. హైట్ చూడండి 30,000 కిలోమీటర్ల హైట్ నుంచి విండో సీట్ నాది చూడండి. ఫ్లైట్ అది స్టార్ట్ అవుతుంది అని ఎక్కి కూర్చున్నాము, సరిగ్గా ల్యాండ్ అయ్యామని వీడియో తీసుకున్నాము. లోపల మా కిడ్స్ 3 అమ్మాయిలు నిద్రపోతుండలే లోపలండి. అదంతా ఒక్కటే సౌండ్ అని నేను దూది పెట్టుకున్నాను చెవులో. కొంతమంది సైలెంట్గా పనుకున్నారు కళ్ళు మూసుకున్నాను కిందకి దిగి అంతవరకు కళ్ళు వచ్చాను. నేనైతే సరదా హెయిర్ హోస్టెస్ చెప్పేవన్నీ వింటా, వీడియోస్ తీసుకుంటా, కాసేపు కళ్ళు మూసుకుంటా అట్లా చూసుకుంటా ఉన్నాను. కానీ కొత్తగా బాగుంది నాకు ఫ్లైట్ అంటే. ఇప్పుడు అందరూ ఎక్కడ మనిషి లేరండి, ప్రతి లోకల్గా అంటే హైదరాబాద్ టు ఆంధ్ర లేకపోతే తెలంగాణ ఇట్లా కర్ణాటక తిరుమలంతపురం అట్లా పూణే ఇట్లా తిరుగుతూ ఉంటున్నారు కదా లాంగ్వేజెస్ వాళ్ళు స్టేట్స్ వాళ్ళు. అట్లా నేను ఫస్ట్ టైం అన్నమాట ధైర్యం చేసి పెళ్ళికని తెలంగాణ నుంచి అదే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్ర నుంచి మళ్ళీ తమిళనాడు వెళ్ళాను, తమిళనాడు చెన్నై పెళ్ళికి వెళ్ళడానికి ధైర్యం చేశాము. విశ్వాసం తెల్లగా జీతులాగా మెత్త గొప్పలాగా ఉండేసాము. ఎంత బాగుందో కళ్ళు చెదిరిపోయింది. రెక్కనే పద్దాల రెక్కనే అను వీళ్ళు చూసుకుంటా ఉన్నాను, చక్రాన్ని చూసుకుంటా ఉన్నాను. చాలా బాగుంది అసలు తెల్లటి మొక్కు నొరుగు అసలు కాసేపు పట్టుకుందాం అనిపిస్తుంది మొక్కుని తాగుదాం చేస్తే తాగుదాం అనిపించింది. కానీ నాకు గ్లాస్ ఉండటం వల్ల విండో సీట్ వల్ల ఫ్లైట్ వాళ్ళు తంతారని అంత బాగున్నాయి అసలు నిజంగా. మేఘాల పై నుంచి వెళ్తున్నాను, కొన్ని కొన్ని అయితే ఆ గ్లాస్ మొత్తం నాకు కనిపించలేదు, వైట్గా ఉండిపోయి మేఘాలు మాకు నాకు అట్టుండి కొన్ని కొన్ని కనిపించలేదు ఉందని చూడటానికి. ఓన్లీ మేఘాలు ఫ్లైట్ లోపల అనమాట. వీడియో తీసినాను అందరు చూసుకుంటాను. నాకు కొంచెం అనిజీగా ఉంది, ఆ కాఫీ తాగి తలుపుతున్నట్టు వాంతింగ్ అయితే అన్నట్లు ఉంది. కానీ నేనైతే ఎంజాయ్ ది లాట్, సూపర్ ఎంజాయ్ చేశాను నిజంగా. ఫ్లైట్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయినా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. చూడండి చూడండి, మళ్ళీ ఫొటోస్ కూడా తీసుకున్నాను. అసలు ఎంత బాగుంది చూడండి పైన అనమాట. అసలు ఎవరి ఇల్లు ఎవరి స్థలాలు ఎవరి పొలాలు చూడండి. అసలు అంత నేచర్ ఎంత గ్రేట్గా ఉంది చూడండి. అసలు ఎంత గ్రీనరీగా నేచర్ అసలు బ్యూటిఫుల్ అండి. అసలు నాకైతే చాలా ఇష్టం అనిపించింది. మంచి మంచి ఫొటోస్ మంచి మంచి వీడియోస్ తీసి గుర్తుండిపోవాలి అని. ఈజీగా ఫస్ట్ టైం అయినా నెక్స్ట్ నాకు ఎక్స్పీరియన్స్ కోసం అని కొంచెం భయపడతానే తీసుకుంటా ఉన్నాను వీడియోస్ మట్టికి. కొంచెం ప్రేయర్ చేసుకున్నాను జాగ్రత్తకి వెళ్ళాలి జాగ్రత్త దిగాలి అని కూడా. మా పాప పెద్ద పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. మా పెద్ద పాప 2 పాప 3 పాప కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇది సముద్రం అండి, పెద్ద సముద్రం వచ్చింది. అసలు పెద్ద పెద్ద బోట్స్ కూడా నాకు కనపడలేదు సరిగ్గా. అసలు ఊరికినే టెన్షన్, కాసేపు కళ్ళు మూసుకొని తీసుకోవడం అయిపోయింది నిజంగా. కానీ మిస్ అవ్వకుండా మటుకి మంచి మంచి వీడియోస్ మటుకి బాగా తీసుకున్నాను చేసి పెట్టుకోవడానికి గుర్తుండిపోవాలని. మళ్ళీ ఇప్పుడు ఎక్కుతాను ఏమో అని. కానీ ఈజీ అండి, మనం టెన్షన్ పడకుండా
ఎక్కొచ్చు, అందరు ఎక్కుతున్నారు కాబట్టి మనం కూడా ఈజీగా ఎక్కొచ్చు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ముందు బస్సులాగా లాక్కు చేసి తర్వాత పైకి పై ఇస్తాడు, కొంచెం టెన్షన్ అయ్యింది, తర్వాత తిప్పుతాడు, తిప్పినప్పుడు అట్లా రెండు సార్లు, తర్వాత కూడా మళ్ళీ చెన్నై వచ్చినప్పుడు తిప్పి మళ్ళీ ఇదిగో చూడని, ఇది కూడా సముద్రం అనమాట, బే ఆఫ్ బెంగాల్, తిప్పి కొంచెం దించుతాడు, దిగేటప్పుడు కొంచెం అనిపించింది, అంటే ఒక్కసారి 4 సార్లు అనిపించింది ఫ్లైట్ ఎక్కినప్పుడు మటుకి. కానీ భయపడద్దు, లే మీరు కాటన్ దుదాన హెడ్సెట్ అన్న పెట్టుకొని కలుముసుకుని అనుకోండి, దిగింది అన్నప్పుడు కలుదేరవండి, అట్లానే తీసుకోండి, లేదా మంచి మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకోండి, నాలాగా గుర్తుండిపోతాయి అన్నమాట. చూడండి బీచ్, ఇది మెరీనా బీచ్, అసలు బాగా ఎంజాయ్ చేశాను నిజంగా, సూపర్ అన్నమాట అసలు నిజంగా. చెన్నై టు చెన్నై ఇది చూడండి, ఫ్లైఓవర్స్ అవన్నీ కొన్ని, అంటే ఈ వీడియోస్లో చూసిన వాళ్ళు తీసిన వాళ్ళకి గుర్తుండొచ్చు ఇది ఎక్కడ ఏంది అనేది, ఫ్లైట్ జర్నీ చేసిన వాళ్ళందరికీ గుర్తుండొచ్చు. కానీ చూడండి నేను బాగా తీసానా లేదో చెప్పండి కామెంట్లో, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి. దాదాపు ఫస్ట్ టైం అయినా నేను బాగా ధైర్యం చేశాను మా పిల్లల కోసం, నేను మనం కూడా పిల్లల కోసం మనం అప్డేట్ అవ్వాలంటే బర్డ్ కూడా కనిపించలేదు, ఈగలు కానీ బర్డ్స్ కానీ. మనం చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా అమ్మకి తగిలితే, వీల్స్కి రెక్కలకు తగిలితే కానీ, ఆ చక్రాలు తగిలితే కానీ, గ్లాస్కి ఏమైనా తగిలితే అని అంటూ భయపడేవాళ్ళం. విమానం వస్తుంటేనే ఇంట్లో నుంచి కిటికీ నుంచి చూసి బయటకు వచ్చి బాయ్ చెప్పి అది వెళ్ళిపోయేదాకా ఉండిపోయేవాళ్ళం అనమాట. విమానం అంటే అంత ఇష్టం అనుకోవచ్చు, కానీ నాకు ఫస్ట్ టైం ఎక్కిన తర్వాత కాస్త భయం వేసింది, కానీ కానీ బాగా ఎంజాయ్ చేశాను నిజంగా, చాలా బాగా ఎంజాయ్ చేశాను మా పిల్లలు, నేను మా ఆయన ఫ్లైట్ లోపల అంతా వీడియోస్, బయట నుంచి వీడియోస్ తీసుకుంటా వచ్చినాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మేఘాలు తీసుకోవాలనే చక్కగా ఉంది నిజంగా. రైట్ బ్రదర్స్ కనిపెట్టారు కదా విమానాలు, వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అసలు. వచ్చేసాం ఫ్రెండ్స్ చెన్నై ఎయిర్పోర్టు, దిగుతున్నాము, ల్యాండింగ్ అవుతున్నాము, సేఫ్గా ల్యాండింగ్ అయ్యాము, హ్యాపీ ఫీల్ అయ్యాము నిజంగా, ఎంజాయ్ చేసాం నిజంగా అందరం, హ్యాపీ ప్రేయర్ ఫలించింది అనుకోవాలి. జాగ్రత్తగా ల్యాండింగ్ అయ్యాము చూడండి, మా లగేజ్ తీసుకుంటున్నాము ఎయిర్పోర్ట్లో. ఫస్ట్ టైం అయినా, ఇది ఫస్ట్ కాదు ఇది సెకండ్ లగేజ్ తీసుకునేది, నెంబర్ 2 అనమాట. నేమ్స్ ఉంటాయి 1 or 2 అనేది వాళ్ళు చెప్తారు, లేదా మనకు అర్థమైపోయింది మన లగేజ్ ఇక్కడ ఉన్నాయని. అంటే ఇప్పుడు ఇండిగో ఫ్లైటు చెన్నై హైదరాబాద్ ఫ్లైట్ వాళ్ళు ఇక్కడ లగేజ్ అనేది అర్థమైపోయింది, మన ఫ్లైట్తో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉండగానే మనకు అర్థమైంది మన లగేజ్ కూడా ఇక్కడ ఉన్నాయని. దానికి వెళ్ళి టెన్షన్ పడి ఎవరో అని అడగాల్సిన అవసరం లేదు. మా పాప చక్కగా తీసుకుంటుంది, ఒక బ్యాగ్ మా ఆయన తీసుకున్నాడు, పెద్ద లగేజ్ మా పాప తీసుకుంటుంది. మనిషికి వచ్చి 15 లగేజీలు 20 లగేజీస్ అట్లా ఉండొచ్చు అంట. మేమైతే ఇది హ్యాండ్ బ్యాగ్ చిన్న చిన్నవి సెక్యూరిటీ వాళ్ళు చెకింగ్ చేశారు, ఫోన్ అదిగో వెల్కమ్ చెన్నైకి వనక్కం అని బోర్డింగ్ ఉంది చూడండి, వచ్చేసాను. దీంతో ఎయిర్పోర్ట్ అనమాట చెన్నై ఎయిర్పోర్టు, సేమ్ మన, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ చేయడానికి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను, ప్లీజ్ థ్యాంక్ యూ, బాయ్. హైదరాబాద్ టు చెన్నై ఫ్లైట్.